ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల నిర్వహణాధికారి ఇద్దరిని లక్ష్యంగా ఒక అనవసరమైన, అసంబద్ధమైన వివాదాన్ని దాన్ని సృష్టించి ఆ వివాదాన్ని ఆరిపోకుండా రోజు కొంత ఆజ్యం పోస్తూ దానినే ఒక ప్రధానమైన అంశంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుంచుతున్నారు. నిజంగా ఇదంతా పూర్తిగా అవాస్తవము, అబద్ధాలతో కూడినటువంటి విషయం. నిజాలు తెలిసిన ఎవరికైనా కానీ వీళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఈ ప్రచారము, ఈ విమర్శ అర్థరహితమని, ఏ రకంగానూ ఆధారాలు లేని విమర్శలని తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదే ముఖ్య ప్రధాన ఎన్నికల అధికారి, ముఖ్య కార్యనిర్వహణాధికారి కాదు, ప్రధాన ఎన్నికల అధికారి చేసిన తప్పేంది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఆయన అమలు చేస్తున్నాడు. అమలు చేయడమే తప్పని అంటే ఇంకా అర్థం లేదు దానికి. ఏ రకంగా తప్పు ఏందనే చెప్పకుండా ఆధారరహితమైనటువంటి ఏదో బురద చల్లి ఆఫీసర్లను తులుసుకోమని చెప్పే రకంగా ఈ పార్టీ కానీ, పార్టీ నాయకుడు కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ ప్రవర్తించడం సరిగా లేనేలేదు. ఆయన ఆఫీసుకు పోవటం, అక్కడ ఆయనతో తన స్థాయికి తగిన విధంగాను, ఒక రకంగా ఆయన్ను హెచ్చరించే ధోరణిలోనూ మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి గారికి తగినటువంటి విషయం కాదు. ఇది ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో చేశారు, అది ఎలక్షన్ల ముందు. దానిని మళ్ళా ఏదో ఆయన తలదించుకున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ రోజు ఆయన అక్కడ తలదించుకొని ముఖ్యమంత్రి గారు చెప్పిందంతా ఎందుకు విన్నారని అంటే, ఆయన హోదాకు భంగం కాకుండా ఆయన ప్రవర్తించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఆయన ప్రవర్తించిన ప్రవర్తన తీరును ఎవరైనా చూసిన వాళ్ళు అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ముఖ్య కార్యదర్శి గారి మీద ఎలక్షన్ అయిన రెండో రోజు నుంచి ఒక వివాదాన్ని లేవనెత్తి అనవసరంగా దాన్ని ఇప్పటిదాకా సాగదీస్తూ ఉన్నారు. మొట్టమొదట ఆయన ఎక్యూస్డ్ అని, అసలు ముఖ్య కార్యదర్శి కావటానికి అవకాశం లేదన్న విషయంలో మాట్లాడారు. అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయం. ఆయన అన్ని విధాల అర్హతలు ఉన్నాయి, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు, ఆయన మీద ఉన్న కోర్టు కేసులన్నీ కొట్టేశారు, అవన్నీ చూసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఆయన సెలెక్ట్ చేసింది. అది ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి పవర్. దాన్ని క్వశ్చన్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి అవసరం లేదు, అది అనవసరమైనటువంటి విషయం. అది ఒకటి మొదలెట్టాడు. అది మొదలెట్టిన తర్వాత ఎవరికైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధికారంలో ఉన్న వాళ్ళకు తెలుసుండాలి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చాలా క్లియర్గా చెబుతుంది, అది అమల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారు ఎటువంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించకూడదు, వీడియో కాన్ఫరెన్స్ కూడా. నేను నిర్వహిస్తానంటే అది మోడల్ కోడ్లో లేదు, అట్లా చేయడానికి వీల్లేదని చెప్పటం ముఖ్య కార్యదర్శి గారి బాధ్యత, ప్రధాన ఎన్నికల అధికారి గారి బాధ్యత. అట్లా ఎట్లా చెప్తారని అంటాం, అది సరైనటువంటి విధానం కాదు. అదే రకంగా ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా నియమితమైన ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అనే దాంట్లో ఎవరూ దానిని తప్పుపట్టడం లేదు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం అన్ని పార్టీలు ఆమోదించినటువంటి ఈ ప్రవర్తనా నియమావళిని అనుసరించి అందరూ ఉండాలి, కానీ దానికన్నా ఎవరు అతీతులు గారు. కేర్ టేకర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎటువంటి పవర్స్ ఎంజాయ్ చేస్తున్నారో అవే పవర్స్ ఈయన ఎంజాయ్ చేస్తున్నారు. అంత మాత్రం సహనం ఉండి ఎలక్షన్ ప్రాసెస్ పూర్తయిన దాకా ఆగాల్సిన అవసరం ఆయన మీద ఉంది. అది పూర్తిగా మర్చిపోయి ఏదైనా దాని మీద ఇష్యూ ఉంటే ఆయనకు నచ్చకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోవచ్చు, ఏవైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను క్వాష్ చేస్తూ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు, అప్పుడు దాన్ని తప్పకుండా అధికార యంత్రాంగం అమలు జరుపుతుంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఆ మొత్తం అంశాన్ని నిజాలు ప్రజలకు తెలియజేయకుండా ఆ రూల్స్కు సరిగ్గా లేనటువంటి అంశాలను ఒకటే మాట్లాడుతూ ఈ రకంగా చేయటం సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా దీనికి స్వస్తి చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.